హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ కుకింగ్. ఈరోజు మనం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పిండి వంట పుట్నాల పప్పుతో మురుకులు లేదా పుట్నాల పప్పు జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ పుట్నాల పప్పు జంతికల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి. నేను పిండి కొలుచుకోవటానికి ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తో ఒక గ్లాసు పుట్నాల పప్పుని మిక్సర్ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా పొడిల్లే పట్టుకుందామండి. ఇదిగోండి, ఇంత మెత్తగా ఉంటే మనకి పిండి సరిపోతుంది. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పిండిని జల్లెల్లో వేసుకుని దీన్ని జల్లించుకుందామండి. మనం పిండిని జల్లించుకున్నా కూడా అడుగును మనకి కొంచెం అంటే కొంచెం ఇట్లా పిండి అంటే పప్పులుగా కొంచెం పిండి మిగులుతుందండి, దాన్ని తీసేయాలి. తర్వాత ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండి ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందామండి. జల్లించుకున్న పిండి వచ్చి మనకి ఒక గ్లాస్ పైన కొంచెం అంటే కొంచెం ఉందండి. ఇప్పుడు ఈ ఒక గ్లాసు పుట్నాల పప్పు పిండికి 4 గ్లాసులు మనకి బియ్య పిండి అయితే సరిపోతుందండి. నేను పొడి బియ్య పిండి వాడుతున్నానండి, ఇది తడిది కాదు. ఈ 4 గ్లాసులు బియ్య పిండి పోసుకున్న తర్వాత బియ్య పిండిని కూడా జల్లించేసుకుందామండి. అదే మనం కేజీ లెక్కలో తీసుకునేటట్టు అయితే 1 కేజీ బియ్య పిండికి 1/4 కేజీ పుట్నాల పప్పు పిండి అయితే మనకి సరిపోతుందండి. ఈ బియ్య పిండిని జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఈ పిండిలో వేసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, తర్వాత 3 టేబుల్ స్పూన్ల నువ్వులు. నువ్వులు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 1/2 స్పూను వాము వేసుకుందామండి. వాము వేసుకోవటం వల్ల మనకి ఈ జంతికలు కొంచెం ఎక్కువగా తిన్నా కూడా డైజెషన్ తొందరగా అవుతుందండి. ఇప్పుడు వీటినన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ పిండిలో కలిసేట్టుగా ఒకసారి పిండినంతా బాగా కలుపుకుందామండి. తర్వాత 2 గరిటెలు నూనెని కాచి పోసుకుందామండి. ఈ ప్లేస్లో ఒకవేళ మీకు కావాలంటే వెన్ననైనా మీరు వాడుకోవచ్చు. నూనె పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి. ఈ వేడి నూనె పోయటం వల్ల పిండిలో మనకి బాగా క్రిస్పీగా వస్తాయండి జంతికలు. ఈ నూనె పోసుకున్న తర్వాత మనకి పిండిని ఇట్లా ముద్దల్లా చేస్తే, ముద్ద అయిందంటే మనకి ఈ పిండిలోకి నూనె సరిపోయినట్టేనండి. ఒకవేళ ముద్ద కాలేదు అనుకుంటే కనుక ఇంకొంచెం నూనె పోసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మెత్తగా కలుపుకుందామండి. మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. నాకు ఈ పిండి అంతా కలుపుకోవటానికి నేను ఏ గ్లాస్ అయితే పిండిని తీసుకున్నానో ఆ గ్లాస్తో దగ్గర దగ్గరే 2.5 గ్లాసులు నీళ్ళు పట్టినాయండి. ఇదిగోండి పిండి మనకి ఇట్లా ఇంత మెత్తదనం ఉందంటే మనకి పిండి సరిపోతుంది. తర్వాత జంతికలు గొట్టం తీసుకుని దాంట్లోకి ఈ 3 హోల్స్ ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేసుకుందామండి. ఈ జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేద్దామండి. ఇలా మనం జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనం నూనెలో జంతికలు వేసేప్పుడు అంటుకోకుండా చక్కగా జంతికలు నూనెలో చక్కగా పడతాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత జంతికలు గొట్టంలో పిండిని పెట్టేసుకుందాం. పిండి మెత్తగా ఉండి జంతికలు గొట్టడానికి ఆయిల్ అప్లై చేయటం వల్ల మనకి పిండి అంటుకోకుండా ఇట్లా ఈజీగా జంతికలు పిండినప్పుడు వస్తాయండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి. ఆయిల్ చక్కగా కాగిపోయింది. ఇప్పుడు ఈ కాగిన నూనెలోకి జంతికలు వేసేసుకుందామండి. జంతికలు వేయంగానే నూనె బాగా పొంగుతుందండి, అందుకని మనం తీసుకునే ప్యాన్ వచ్చి లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. అలాగే జంతికలు నూనెలో వేగినాయంటే కనుక మనకి ఈ నూనెలో ఉండే నొరగ తగ్గిపోయి నూనెంతా క్లియర్గా అయిపోతుందండి. ఇదిగోండి ఇట్లా మనకి నూనెంతా క్లియర్గా అయిపోయిందంటే మనకి జంతికలు చక్కగా వేగిపోయినట్టేనండి.
జంతికలు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన పిండితో కూడా జంతికలు వేసేసుకుందామండి. మనం జంతికలకు పిండి కలుపుకున్నాం కదండి, అట్లా కలుపుకోవటం వల్ల మనకి నూనె ఎక్కువ లాగదండి జంతికలు, అలాగే టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయండి. అంతేనండి, పుట్నాల పప్పు జంతికలు లేదా పుట్నాల పప్పు మురుకులు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.